హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ మరియు కరెంట్ అఫేర్స్ తెలుగు ఛానల్ అండి. సో చాలా రోజుల నుంచి స్టూడెంట్స్ వాట్సాప్ కాంటాక్ట్స్ యాడ్ చేసుకోమని చెప్తున్నారు, బట్ నేను కొంచెం టైం పడుతుంది యాడ్ చేసుకోవడానికి. సో ఎందుకంటే నాకు డైలీ 50 to 100 కాంటాక్ట్స్ వస్తున్నాయండి. యాడ్ చేయండి, మీరు మీ సబ్స్క్రిప్షన్ లిస్ట్కి యాడ్ చేసుకుని మెటీరియల్ సెండ్ చేయని చాలామంది చెప్తున్నారు. సో రోజు నాకు ఓన్లీ అది సేవ్ చేసుకోవడానికి ప్లస్ చాలా టైం పడుతుంది, ప్లస్ మొబైల్ కూడా పాడైందండి. సో ఈరోజు నేను కొత్త మొబైల్ తీసుకున్నాను. సో మీ సబ్స్క్రిప్షన్ లిస్ట్కి యాడ్ చేసుకోవాలంటే ఒక సింపుల్ ప్రాసెస్ చెప్తున్నాను. సో దీనివల్ల తొందరగా మీకు కూడా తొందరగా యాడ్ అయిపోతుంది వాట్సాప్ కాంటాక్ట్, సో నాకు కూడా బర్డెన్ తగ్గుతుంది. సో మీరు మీ యొక్క కాంటాక్ట్ని నాకు ఎలా షేర్ చేయాలో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ స్టెప్ అండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, ఇది నా నెంబర్ 8790410454. ఓకే, దీన్ని మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ అని కానీ లేకపోతే మీకు ఎలా ఈజీగా ఐడెంటిఫై అవుతుందో అలా సేవ్ చేసుకోండి. 8790410454 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ అని సేవ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీ యొక్క నెంబర్ని, యువర్ నెంబర్ అని రాస్తున్నాను, మీ నెంబర్ని కూడా వాట్సాప్ కాంటాక్ట్లో సేవ్ చేసుకోండి. ఎలా అంటే, మీ నెంబరు నెక్స్ట్ మీ పేరు. సపోజ్ మీ పేరు వచ్చేసి సందీప్ అనుకోండి, సందీప్, ఊరు వచ్చేసి హైదరాబాద్. ఓకే, సందీప్ హైదరాబాద్, ఇలా మీ యొక్క పేరు, మీ యొక్క పేరు, మీ ఊరు పేరు సేవ్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ ఈ రెండు స్టెప్స్ చాలా ఇంపార్టెంట్ అండి. వాట్సాప్లో ఈ రెండు కాంటాక్ట్స్ సేవ్ చేసుకోండి. తర్వాత నేను ఏం చేయాలనేది ఇప్పుడు ఇంకొక వీడియో ద్వారా చూపిస్తాను. ఈ రెండు కాంటాక్ట్స్ సేవ్ చేసుకున్న తర్వాత సో ఇలా చూడండి. సో ఇప్పుడు మీరు నా యొక్క చాట్ మీరు ఓపెన్ చేశారు కదా, ఇక్కడ గాంబా యూట్యూబ్ బదులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది, అటాచ్మెంట్ సింబల్. ఓకే, దీని తర్వాత ఈ అటాచ్మెంట్ సింబల్లో ఈ కాంటాక్ట్కి వెళ్ళి మీ కాంటాక్ట్ అంటే మీ పేరు మీ ఊరితో సేవ్ చేసుకున్నారుగా, దాన్ని సెండ్ చేయండి. ఓకే, అప్పుడు మీ యొక్క కాంటాక్ట్ అనేది నాకు వచ్చేస్తుంది ఇలా. అప్పుడు నేను దాన్ని సేవ్ చేసేసుకుంటాను తొందరగా. ఓకే, మీకు అర్థమైంది కదా ఎలా సేవ్ ఎలా మీ యొక్క కాంటాక్ట్ని షేర్ చేయాలో. సో మీరు ఈరోజు నేను అదే మీరు యాస్ ఇది ఈరోజు నేను అదే పనిలో ఉంటానండి. మీరు కాంటాక్ట్ ఎలా షేర్ చేయాలో చాలా సింపుల్గా అయిపోతుంది. సో తొందరగా నేను కాంటాక్ట్ సేవ్ చేసేస్తాను. ఓకే, సో ఇలా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఈ వీడియో కూడా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి హౌ టు షేర్ ఏ కాంటాక్ట్ ఆన్ వాట్సాప్ స్టెప్ బై స్టెప్ అంటే మీకు కూడా అర్థమైపోతుంది. ఈ వీడియో చేసి మీరైనా చేయొచ్చు అలా. ఓకే, థ్యాంక్స్.